Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంట ఇప్పుడు ఎక్కడ మోగుతున్నట్లు? ఎమ్మెల్యే అంటే కొన్ని మానవ సంబంధాలు, కొంతమంది అనుచరులు, ఒక ప్రాంత సెంటిమెంట్, అన్నింటికి మించి పార్టీ రాజకీయం, ఓటింగ్ పట్ల నిబద్ధత, నిజాయితీ ఎంతో కొంత ఉండాలి. ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు తరచూ పార్టీలో మార్చడం సహజమే, లేదా తరచూ నియోజకవర్గాలు మార్చడం సహజమే. కానీ ఒక్క ఎమ్మెల్యే మాత్రం తరచూ నియోజకవర్గాలు, పార్టీలు, అనుచరులు అన్నింటినీ మార్చేస్తూ మానవ రాజకీయ సంబంధాలు లేకుండా రాజకీయం చేస్తున్నారు. ఆయన ఎవరో, ఆయన ప్రత్యేకతలేమిటో, ప్రస్తుతం ఆయన చేస్తున్న బేరం ఏంటో ఓసారి చూద్దాం. గంటా శ్రీనివాసరావు మొదట చోడవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనకపల్లి ఎంపీగా గెలిచారు. భీమిల నుండి గెలిచారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి గెలిచారు. 4 ఎన్నికలు నియోజకవర్గాలు మారారు, గెలుస్తూ వస్తున్నారు. అటువంటి ప్రత్యేకతలు ఆయనకున్నాయి. ఇవే కాదు, ఇంకొన్ని బయటకు తెలియని ప్రత్యేకతలున్నాయి. అంతకుమించి తాజా సామాజిక బేరాలున్నాయి. నిజానికి కొంతమంది నాయకులు గెలిచినా ఓడినా ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక అనుచర బృందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. తనను నమ్మి ప్రాణమిచ్చే కార్యకర్తలను ఏర్పాటు చేసుకుంటారు. తను ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటారు. అయితే గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గాలతో సంబంధం లేదు. తను గెలవడం కావాలి, పదవి కావాలి, ఓట్లు వేసేవాళ్ళు కావాలి, తనను గెలిపించేవాళ్ళు కావాలి. ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో అనుచరులను ఏర్పాటు చేసుకోగలరు. ఇదే సామాన్య రాజకీయ నాయకుడికి, అసామాన్య రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న తేడా. ఇవి ఆయన ప్రత్యేకతలుగా భావించాల్సి ఉంటుంది. నియోజకవర్గాలు మారుతూ గెలవడం కూడా ఒక ప్రత్యేకతే. ఆయన వ్యూహాలు ఎలా ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడతారు అనేది అందరికీ తెలిసిందే. ఎక్కడ నుండి అయినా ఆయన గెలవడం ముఖ్యం. గెలిచి చూపిస్తారు. ఆయన మైండ్ అంత షార్ప్. ఆయన పొలిటికల్ ఐడియాలజీ అంత షార్ప్. వైసీపీలోకి వెళ్లాలనుకునే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ఆయన స్వల్ప మెజారిటీతో మొన్న ఎన్నికలలో గెలిచారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయనకు అది నచ్చదు. అధికార పార్టీలు ఉంటే ఆ దర్పం వేరు, ఆ హోదా వేరుగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉండాల్సి రావడంతో సైలెంట్ అయిపోయారు. వైసీపీలోకి వెళ్లాలని చూసినప్పటికీ అధికార పార్టీ గేట్లు తెరుచుకోలేదు. వాళ్ళు పెట్టిన కండిషన్లకు ఈయన ఒప్పుకోలేదో, ఈయన పెట్టిన కండిషన్లకు వాళ్ళు ఒప్పుకోలేదో అక్కడ కుదరలేదు. బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నం చేసి అంతా ఓకే అనుకున్నప్పటికీ కేంద్ర బీజేపీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోసం చేసింది. విశాఖ ప్రాంతంలో బీజేపీ చాలా దారుణమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. తాను ఎన్ని నియోజకవర్గాలు మారినా విశాఖ జిల్లా మొత్తాన్ని వదిలివేసి ఏదో పశ్చిమ గోదావరికో లేక ప్రకాశం, నెల్లూరు, రాయలసీమకో వెళ్లలేరు కదా. ఎంత మారినా ఆ జిల్లాల్లోనే చుట్టుపక్కల నియోజకవర్గాలు మారాల్సి ఉంటుంది. బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయన బీజేపీలోకి వెళ్లలేకపోయారు, వైసీపీలోకి వెళ్లలేకపోయారు. టీడీపీ వాళ్లేమో ఆయనను నమ్మడం లేదు. 2014 ఎన్నికల ముందు వచ్చిన మంత్రి పదవి ఇచ్చి ప్రాధాన్యత ఇస్తే పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పార్టీ మారడానికి చూశాడు. సో ఈయనను పట్టించుకోవాల్సిన పని లేదు అని టీడీపీ కాస్త ఆయనను దూరం పెట్టడం ప్రారంభించింది. టీడీపీ ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి చెందిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. రాజీనామా చేసినా ఆ రాజీనామా ఆమోదం పొందలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే తన గుర్తింపు, తన ప్రత్యేకత కొరకు తన సామాజిక వర్గ నేతలను కూడగడుతున్నారు. ఆ క్రమంలోనే ఇటీవల రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్లో తన సామాజిక వర్గ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు వంగవేటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాబోయే ఎన్నికలలో రాజకీయాలను శాసించేది కాపు సామాజిక వర్గమేనంటూ పేర్కొన్నారు. తాజాగా ఏం చేస్తున్నారంటే తన సామాజిక వర్గం అంతగా పొలిటికల్ లైన్లో లేని, సొంత ఐడియాలజీ లేని నేతలతో తరచూ చర్చలు, సంప్రదింపులు జరుపుతూ మొత్తం సామాజిక వర్గం తన వెంటే ఉన్నట్లు, తాను చెప్పినట్లే తన సామాజిక వర్గం మొత్తం వింటుంది అన్నట్లు ఇటు టీడీపీ అటు వైసీపీలకు సంకేతాలు పంపిస్తున్నారు. ఈ భేటీలకు కీలకమైన కాపు నేతలు ఎవరూ వెళ్ళకపోవడం, అటు గంటా వ్యవహారం మొత్తం బాగా తెలిసిన పార్టీలు ఈ చర్చలో భేటీలను లైట్ తీసుకుంటున్నట్లు సమాచారం.